ఎక్స్క్యూజ్ మీ, ఎవడది? ఎరా వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో అయితున్నా. ఏంచిపోయావా? సెన్స్ ఆఫ్ హ్యూమర్ కింద తక్కువ లేదు. ఏంటో ఏం లేదు తాత. ఇడ్లీ సార్ నమస్తే సార్. బాస్ సినిమా 175 డేస్ పడాలి సార్. ఎన్ని సెంటర్స్ కావాలి? 100 డేస్ ఎన్ని? 175 ఎన్ని? 300 డేస్ ఎన్ని? చెప్పండి రా, ఇరక్ కుమ్మేస్తారా సినిమా? టాక్సీ. హలో, యా స్పీకింగ్, యు నో హాలిడే ఇన్? యా యా ఎగ్జాక్ట్లీ. ఏ నేను ఇంకా ఎక్కలేదురా. అయినా దరిద్రమైన పేర్లు ఏమిటయ్యా? నా దగ్గరకు వచ్చి సంప్రదిస్తే లక్షణమైన పేర్లు చెప్పేవాడిగా. మీకు క్లియర్ గా అర్థం అవ్వాలంటే ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాల్సిందే. సరే చెప్పు. మరి ఇంత దారుణమైన ఇంట్రడక్షన్ ఏ సినిమాలో లేదు. ఇంకా సినిమా అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది. ఇంటర్వెల్ వచ్చేసరికి మీకు క్లైమాక్స్ అయిపోద్ది. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. ఏంటి సార్ మౌనంగా ఉన్నారు? మీకు కొంచెం సిగ్గెక్కువ అనుకుంటాను. ఈ మౌనం సిగ్గు వల్ల దగ్గు వల్ల వచ్చింది కదమ్మా. మీరు గ్యాప్ ఇస్తే మాట్లాడదాం, నేను దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇంకో పాలిసోడు లంగనక్రాలు చేసినావంటే నిన్ను కొట్ట కొడక మీ అయ్యతానికి పంపిస్తా. యాదుంచుకో. అదేం తాత జోకా, పగలబడి నవ్వటానికి? వెంకటరమణ ఇలా చెప్పుకుంటూ పోతే ఎప్పటికి అవుతాయా? నేను మూడు ముక్కలు చెప్తానుండు. ముక్కలు ముక్కలుగా చెప్పడానికి ఇది క్రైమ్ స్టోరీ కాదు, లవ్ స్టోరీ. డీటెయిల్స్ లేకపోతే అర్థం కాదు. అన్నట్టు మనం ఎక్కడ దాకా వచ్చాం? కాలనీ దాకా వచ్చాం. ఎంత బాగుందో. అయ్యో అయ్యో అయ్యో. ఓకే, ఆరెంజ్ లో ఉందా? నాచే చూస్తే మీరే మీ ఒపీనియన్ మార్చుకుంటారు. నేను అంత రిస్క్ చేయలే. ఏం కదా, ఒకసారి చూడండి ప్లీజ్ గురుజీ, ప్లీజ్. అది చెయ్య, అది చూసినోడు కూడా దరిద్రం పట్టుకుంటుంది. చేతి నిండా గోతులే. నాకు ఏడుపు వస్తుందిరా. ఇదండి జరిగింది. సమయ బాంబు వల్ల కొంచెం ఫాస్ట్ గా చెప్పేశాను. ఫాస్ట్ గా చెప్పేశావా? ఈ టైంలో మహాభారతం చెప్పేసి. సర్లేండి, నా కడ్డీ లాగట్లేదు. సార్ 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 సార్, మీరు వెళ్ళకండి సార్. మీరు వెళ్తుంటే మిమ్మల్ని ఫాలో అవుతూ చెప్పాలి బాబు. ఇక్కడే చెప్పు. నేతాజీ గారి దయ వల్ల తాతాజీ మీద కసి తీసుకున్నాం. నేను ఏంటి అంకుల్ అన్స్పీడ్ గా దిగిపోతున్నారు? రాగాలు పైకి తంటున్నాయమ్మా. లోపలేం లేదు. డొల్లా ఏంటన్నా మీ గురువు ఎలా తీసాడు? నీరసం వచ్చేసింది. అరే మాటలు క్లియర్ చెల్లిపోతున్నారు. అవన్నీ మాకు అనవసరం. ఇక్కడ ఒకటి పీకు. చచ్చా
పీకమన్నప్పుడు పీకో. కాదు కాదు నా మాట, నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో, పీకమన్నంతే పీకో. ఓకే ఓకే.